అదిగో మేఘవాహనం ఎక్కి యెహోవా మన మధ్యలోనికి వేయించేయుచున్నాడు. పారానులో నుంచి విశ్వాసం అనేది రెండు అనుభవాలు, దేవుని వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం. విశ్వాసం అనేది రెండు అనుభవాలు. వారు విశ్వాసమును బట్టి ఖడ్గము నుంచి తప్పించబడ్డారు, అగ్నిలో నుంచి తప్పించబడ్డారు. ఆ మరుసటి వాక్యం, విశ్వాసమును బట్టి చంపబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు. తప్పించబడ్డం విశ్వాసమే, రంపాలతో కొయ్యబడ్డం విశ్వాసమే. ఆధ్యాత్మిక జీవితం అనేది విశ్వాసం మీద పునాది వేయబడింది. అందుకే పాలియాంగిచో గారు అంటారు ఫోర్త్ డైమెన్షన్. యోబుకి ఒక్కొక్కడు వచ్చి చెప్తున్నారు నాశనం అయిపోయిన సంగతి. నా దేవుడు ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా కీడు చేయడు ఆయన. మరి ఇప్పుడు చేశాడుగా అక్కడ అని నువ్వు అనుకుంటున్నావు పిచ్చోడా. దాని వెనక నా దేవుని ఆలోచన బృహత్తరమైనది. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, ఒక చిన్న సందేశం మీ జీవితంలో ఈ రాత్రి మర్చిపోలేని ఒక మధురమైన రాత్రి అనర్చు. ఓ 20 ఏళ్ల క్రితం యేసన్ గారితో మేము తిరుగుతున్న రోజుల్లో ఇదే విశాఖలో ఎన్నెన్నో సభల్లో, గాజువాక సెంటర్లో, రవి ఇంటర్నేషనల్ ఎదురుగా గ్రౌండ్లో వర్షం వస్తే మోకాళ్ళ లోతు నీళ్లు మైకు పట్టుకుంటే గత్తు గత్తని షాక్ కొడుతుంది. ఒక ఆయన ఏకంగా ప్రార్థన చేసేటప్పుడు, ఇర్మియాకి గండ్రగొడ్డల్లాంటి వాడు నాయన, అదిగో వాళ్ళకి సబ్బులాంటి వాళ్ళవి, వీళ్ళకి సుత్తిలాంటి వాళ్ళవి, వాళ్ళకి కంసాల్లాంటి వాళ్ళవి, ఈ రాత్రి మీరు మాకు రెయిన్ కోట్ లాగా ఉండండి నాయన అని ఒక ఆయన. నిజమండి, అది ఇన్నోసెంట్ ప్రార్థన అనాలో లేకపోతే దైవ సన్నిధి మీద మక్కువ అనాలో తెలియలేదు. ఇట్లా వర్షంలో కూడా తడిసి కూర్చున్న వాళ్ళని యేసన్ గారు ఏమంటారు తెలుసా, మీరు మామూలు మొండోళ్ళు కాదు, జగమొండోళ్ళు అంటూ ఉంటారు. ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ ఈ విశాఖ ప్రాంతంలో ఈ విధంగా నేను చూస్తూ ఉంటే సరిగ్గా ఒక 18 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను. నేను 18 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను. ఇందాక ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు, ఆత్మలో ఉన్నప్పుడు నాకు ఎజ్రా పుస్తకానికి వెళ్ళిపోయాను. దేవుని మందిరం ప్రక్క వీధిలో ప్రజలందరూ పోగై ఉంటే ఎజ్రా ధర్మశాస్త్రాన్ని తీసుకొని అందులో మాటలు చదువుతూ ఉంటే ప్రజలందరూ గొప్ప వర్షాల చేత తడియుచ్చు గజగజ వణుకుతున్నారట. రెండు అనుభవాలు చెప్పచ్చు. రిఫార్మేషన్, దేవుని ప్రజలు తప్పుడు నడక నడుస్తూ ఉంటే వాక్యానుసారంగా హెచ్చరిస్తూ ఉంటే వణికేరు. రెండు, వర్షం చేత తడుస్తూ చలికి వణుకుంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తం మీద ఆ రోజులు గుర్తొచ్చాయి నాకు. ఈ రోజున ఎవరు బైబిల్ ఓపెన్ చేయకండి, బైబిల్ తడిసిపోద్ది. బైబిల్ చాలా పవిత్రమైనది, చాలా ప్రశస్తమైనది. ఎహెస్కేలు 37:26 నేను వారిని స్థిరపరచదను, సమాధానార్థమైన నిబంధనను చేసి నేను వారిని స్థిరపరుస్తాను, వారిని
విస్తరింపచేస్తాను. ఇదే యెహోవా వాక్కు. ఆ చిన్న వాక్యంలో సమాధానం స్థిరపరుస్తాను, వాళ్ళనే స్థిరపరుస్తాను, విస్తరింపచేస్తాను. లేని మాటలు ఏవీ చెప్పను గనుక శ్రద్ధగా ఆలకించండి. కాసేపట్లో ముగిస్తాను. తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి చెప్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, వాడి జీవితం కాస్త స్థిరపడాలండి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, వ్యాపారంలో నిలకడ ఉండట్లేదండి, స్థిరపడేటట్లు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అమ్మాయి కాపురం ఏమంత బాగాలేదు, స్థిరపడేటట్లు ప్రార్థన చేయండి. స్థిరపడాలి, 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 స్థిరపడాలి. లోక సంబంధమైన కార్యాలు స్థిరపరచబడితే ఉండే ఆశీర్వాదం, ఆ నెమ్మది, ప్రశాంతత తెలుసు గనుక స్థిరపడాలి, స్థిరపడాలి, స్థిరపడాలి అని ప్రార్థన చేయమంటుంటారు. ఎందుకు ఈ రాత్రి ప్రభు అంటున్నారు, నేను వారిని స్థిరపరుస్తాను. 119వ కీర్తన 5-6 వాక్యాలలో, ఆహా, నీ కట్టడలను అనుసరించి నా ప్రవర్తన స్థిరపడుంటే ఎంత బాగుండేది, నీ ఆజ్ఞానుసారముగా నేను నడిచినట్లయితే నాకు అవమానము కలగకుండును గాక. ఆ రెండింటిని కలిపి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ప్రవర్తన స్థిరపడకపోతే భయంకరమైన అవమానం కలుగుతుంది. మరి ఎందుకో ఈ రాత్రి ప్రభు అంటున్నారు, నేను వారిని స్థిరపరుస్తాను. వ్యక్తిగత జీవితమేనైనా, వ్యాపారమేనైనా, సమాధానమేనైనా, కీడులో నుంచి తప్పించైనా, ఏ కోణం మీ చేతి పనులైనా, సంఘాన్ని, పరిచర్యని కూడా స్థిరపరుస్తారట. నీ కట్టడలను అనుసరించి నేను నడుచుకున్నట్లయితే నా ప్రవర్తన స్థిరపడుంటే ఎంత బాగుండేది, నీ ఆజ్ఞానుసారముగా నేను నడవక నాకు అవమానం కలుగుతా ఉంది. నా దేవుని ప్రిలారా, ప్రవర్తన సరిలేనప్పుడే భయంకరమైన అవమానం కలుగుతుంది. అందుకే ఆత్మీయులైన వారికి సొలొమోను హెచ్చరిస్తారు, దేవుని మందిరానికి వెళుతూ ఉన్న ప్రజలారా, నాట్ ఓన్లీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మాత్రమే కాదు, దేవుని మందిరానికి వెళుతున్న ఆత్మీయులారా, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అన్యజనులు ప్రతి విషయంలో మనల్ని వేలెత్తి చూపుతారు, మీ దేవుడు ఇదే నేర్పించాడా, మీ దేవుడు ఇలా చేయమన్నాడా, మీ దేవుడు ఎలాగే చెప్పాడా. నీళ్ల పంపులు ఉన్నాయి, నీళ్ల పంపులు, మున్సిపాలిటీ నీళ్ల పంపులు, నీళ్లు పట్టుకునేటప్పుడు ఏదైనా మీకు, ఎదరింటి మంగమ్మకి ఏదైనా చిన్న దెబ్బలాట వచ్చిందనుకోండి, దెబ్బలాడుకోండి, గుద్దుకోండి, జుట్లు జుట్లు పట్టుకోండి, బిందులు పగలగొట్టుకోండి, ఓపిక లేకపోతే ఇంట్లోకి వెళ్ళడమే. ఎదరింటి మంగమ్మ పోరాడినంతసేపు పోరాడి ఇక పోరాడలేక వెంటనే ఏమంటుందో తెలుసా, మీ పాస్టర్ గారు ఇదే నేర్పించాడా నీకు, మేము ఇక్కడ బ్లాక్ బెల్ట్ కరాటీ. నేను కనుక ఉంటే ఆ బింది తీసుకుని మంగమ్మ నేనే గుద్దుతా పనికి మాలిన దానా, ఓపికంటే గుద్దు లేకపోతే ఇంటికి వెళ్ళి కూర్చో, మీ పాస్టర్ గారు ఇదే నేర్పించాడు నీకండి, మేమేం కరాటీ నేర్పిస్తాం చర్చిలో. కౌరవ కుమారులు అంటారు, మీ దేవుడు ఏమయ్యాడు, మీ దేవుడు ఏమయ్యాడు అని దినమెల్లా దినమెల్లా అన్యజనులు, శత్రువులు దూషణ మాటల చేత ఎముకలన్నీ విరిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి వేరే పని ఉండదు. ఇప్పుడు కొంతమంది చూస్తూ ఉంటారు, పెద్ద భక్తులు పెట్టారు, నేను ప్రార్థన చేస్తున్నాను. జూలై 14-21 వరకు తుఫాను కొట్టుకోవాలి.
మీకు వినబడిందా? సెన్సార్ నాయనా, సెన్సార్ ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ దేవుడు ఏమయ్యాడు? మీ దేవుడు ఏమయ్యాడు? ఏమయ్యాడు? ఏమవుతాడు? ఏమి గాడు? నిన్న నేడు నిరంతరం. స్టడీ స్టడీ స్టడీ. ప్రిలరా, దేవుని మందిరానికి వెళుతున్నాం గనక మన ప్రవర్తన స్థిరపడాలి. సామెతలు 16లో జ్ఞానం అంటారు, ఒకడు తన మనస్సులో యోచించుకుంటూ ఉన్న ఆలోచనల్ని యెహోవా స్థిరపరచును. మన మనస్సులో కీడు తలంచుకుంటూ ఉంటే దేవుడు దాన్ని స్థిరపరిచేస్తారు. ఎయిదర్ బ్యాడ్ థింగ్స్, ఎయిదర్ గుడ్ థింగ్స్, ఎయిదర్ ఈవుల్ థాట్, ఎయిదర్ డివైన్ థాట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఆలోచించేది మంచైనా చెడైనా యెహోవా దానిని స్థిరపరుస్తాడు. ఇక తర్వాత ఇక అవమానం తప్ప ఇంకోటి లేదు. సౌలు జీవితాన్ని మనం గమనిస్తే, గాడిదల వెంట తిరుగుతున్న సౌలుని ఇశ్రాయేలీల మీద రాజుగా నిర్ణయించారు దేవుడు. పర్సనల్ అనౌన్స్మెంట్ జరిగేటప్పుడు సౌలు అంటారు, అయ్యా మిన్నల్లిని, ఎన్నిక లేని వాణ్ణి, అనర్హుడిని, యోగ్యత లేని వాణ్ణి, ప్యాడ పురుగుని, పెంట పురుగుని, కాలీఫ్లవర్లో పురుగుని, ఇంకా క్యాబేజీలో పురుగుని, గోంగూరలో పురుగుని, ఇంకా ఎక్కడెక్కడ పురుగులు ఉన్నాయి, పురుగుల లిస్ట్ అంతా చెప్పాడు ఈ పెద్ద జియోగ్రాఫికల్ వీడు. అర్థమైందా? నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ వీడు. శామ్యుయేలు అనుకున్నాడు, ఆడాడాడాడాడా, వీడికి ఎంత తగ్గింపు, ఎంత వినయము, చా వీడే అసలు రాదన్నాడు. ఇది పర్సనల్ అనౌన్స్మెంట్. ఆ తర్వాత పబ్లిక్ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది, ఇదిగో లోక మర్యాద చొప్పున రాజు కావాలని కోరుకున్నారుగా, నాటకాలు ఆడడానికి, నగరాలు ఆడడానికి కోరుకున్నారుగా, ఇదిగో మీ రాజు. ఏడ్రావాడు ఏడి, అదిగో బిర్యానీ దీక్ష చాటును దాక్కొని ఉన్నాడు వంటగదిలో. పర్సనల్ అనౌన్స్మెంట్ జరిగేటప్పుడు అతి వినయాన్ని కనపరిచాడు, పబ్లిక్ అనౌన్స్మెంట్ జరిగేటప్పుడు ఏకంగా దీక్ష దీక్ష దబరాసాటం దాక్కున్నాడు వంటగదిలో. అందరూ అనుకున్నాడు, ఆడాడాడాడా, ఇట్లాంటి రాజు మనకుండడం అప్పుడు తెలియలే పాపం వాళ్ళకి. ఆ తర్వాత శామ్యుయేలు అన్నారు, నానా 13వ అధ్యాయంలో నిన్ను అభిషేకిస్తా, జనాన్ని పోగు చేసుకోమన్నాడు. మరి వాళ్ళకి బట్టలు కొనిపెట్టాడో, వాటర్ ప్యాకెట్లు ఇచ్చాడో, క్రికెట్ కిట్లు కొనిపెట్టాడో, లేకపోతే పులిహోరం దద్దోజన పిండాకుడు పిండాకుడు కాదు, మరి పాయాసం పోసాడో తెలియదు కదా, మొత్తం మీద జనాన్ని పోగు చేసుకున్నాడు. 13వ అధ్యాయానికి పోగు చేసుకున్నాడు. శామ్యుయేల్ పాస్టర్ గారు రావడం కొంచెం ఆలస్యమైంది, ఆలస్యమైండదు ఆయన రావడం, కొంచెం ఆలస్యమైతేనే అసలు రూపాలు బయటపడేది. అసలు కొంచెం ఆలస్యమైతేనే మనవాళ్ళు రూపాలు బయటపడేది. మోషే రావడం కొంచెం ఆలస్యమైంది, వాళ్ళ గుండెల్లో ఉన్న దూడ బయటకు వచ్చింది. అర్థమైందా? అది మ్యాటరు. ఆ క్యారెక్టర్ లోన్ ఉంటుంది, ఆ ఓల్డ్ క్యారెక్టర్ లోన్ పాత్ర దాన్ని పెట్టి పెట్టుంటారు, ఏదో ఏనాటికైనా ఉపయోగపడుతుందిలే అని పాతి పెట్టరు. ఎప్పుడైతే పాస్టర్ గారు రావడం కొంచెం ఆలస్యమైందో జనాలు చెదిరిపోతారేమోనని, ఎందుకంటే డబ్బిచ్చి తెప్పించాడు. ఎంతసేపు అండి? 2 గంటలు అన్నారుగా. మరి పులిహోర ప్యాకెట్ అన్న ఇండి ఒకటి. మీరు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళరు, మీకు మేమేమి ఇవ్వాలా, మీరే వచ్చారు కదా, ఉంటారు ఇక్కడ తప్పదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈలోగా హడావుడిగా బుడ్డి తీసుకుని తల మీద పోసుకున్నాడు. ఈలోగా పాస్టర్ గారు వచ్చారు, సౌలా ఎంత పని చేసావురా. అంటేనండి, మీరు రావడం లేట్ అయిందండి, జనం వెళ్ళిపోతారు అనుకున్నారండి, నా అంతటి నేను సాహసించానండి. ఆ మాటలో ఎంత గర్వమో చూడండి. ఏదో పొరపాటు అయిపోయిందండి ఒక మాట అనుంటే దేవుడు క్షమించేవాడేమో, సాహసించి నేను ఈ పని చేస్తానండి. ప్రవచనం అనేది దేవుని ఆత్మ ద్వారా కలుగుతుంది. పంచాంగం, అర్థమైందా?
మనుష్య ఇచ్ఛలో నుంచి కలుగుతుంది. అది మనుష్య ఇచ్ఛలో నుంచి కలుగుతుంది. ప్రవచనం దేవుని ఆత్మ ద్వారా కలుగుతుంది. హల్లెలూయా. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. రెండేళ్ల క్రితం ఏప్రిల్లో ఇచ్చారు, మహిళా సంఘాలన్నీ దెబ్బలాడారు రాసిన వాళ్ళ మీద. స్త్రీలకు ఏదో బలహీనతలు వస్తాయని ఏదో రాశారు. ఈ లేడీస్ అందరూ మహిళా సంఘాలు దెబ్బలాడేసరికి అట్లా మీకు అంత ఇబ్బంది ఉంటే ఏముంది, మళ్ళీ తిరిగి రాద్దాం ఏమైంది అంటే, వాడి ఇచ్చేది దేవుని ఆత్మ కాదు, మళ్ళీ తిరిగి రాశాడు రైట్ ఇట్లా రాస్తే మాకు బాగుందన్నారు. కానీ మీకు ఎట్టుంటే అట్ట, ఈ పార్టీ వాళ్ళు పెట్టిన దగ్గరేమో వాళ్ళకి అనుగుణంగా చెప్తాడు. ఈ పార్టీ వాళ్ళు పెట్టి నీ చుట్టూ ఇంద్రధనస్సు తిరుగుతూ ఉన్నాయి, మరి వాళ్ళ చుట్టూ పెద్ద గబ్బిలం తిరుగుతూ ఉన్నాయి. ఈ పార్టీ వాళ్ళు చెప్పాడు వాడికి అనుగుణం. ఎంతమందిరా మీరు, రే మీకు ఏక ఆత్మ లేదంటరా? మనుష్య ఇచ్చ. ప్రియులారా గమనించండి, శామ్యేలు సౌలు ఇలా చేస్తాడని ఏం ప్రసంగం చేయాలి అక్కడని ఇంట్లో ప్రిపేర్ అయి రావలేదు ప్రవచనం అక్కడ. ఎప్పుడైతే సౌలు యొక్క ప్రవర్తన తారుమారుగా మారుతూ ఉందో ఆన్ ద స్పాట్ శామ్యుయేలు ప్రవచిస్తున్నాడు, సౌలా సదాకాలం నీ సింహాసనాన్ని స్థిరపరచాలనుకున్నాడు దేవుడు. నీ ప్రవర్తన సరిలేదు గనుక నీ రాజ్యం నిలబడదు. నీకంటే ఉత్తముడు దేవుని హృదయానుసారమైన వాడు ఉద్దేశాలన్నీ నెరవేర్చే ఒకడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత 40 ఏళ్లకు రాజు అయ్యాడు దేవుడు దావీదు. దాని సంగతి ప్రక్కన పెట్టండి. ఆన్ ద స్పాట్ ఒక డెసిషన్ వచ్చేసింది. సదాకాలం స్థిరపరచాలనుకున్నాడు దేవుడు నీ సింహాసనాన్ని. నీ ప్రవర్తన సరిలేదు, ఆజ్ఞని కట్టడలు నీవు అనుసరించట్లేదు. నా దేవుని ప్రియులారా, ఇక అక్కడి నుంచి కౌంట్ డౌన్ ప్రారంభించబడింది. యుద్ధానికి వెళితే క్రొవ్వి నోటల్ని ఎడ్లని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. శామ్యుయేలు పాస్టర్ వస్తే శామ్యుయేలు పాస్టర్ని ఆశీర్వదిస్తున్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించిన గాక పాస్టర్ గారు, కమాన్ అబ్బా. శామ్యుయేలుని ఆశీర్వదించే అంత పెద్ద మనిషి అయిపోయాడు ఈయన. అర్థమైందా మీకు? మీకు అర్థమైందా? ఒరే గార్దిలాంటి తిరుగుతున్న నిన్ను రక్షణలోకి నడిపించి బాప్టిజం ఇచ్చి తెల్లబట్టలేసి ఒక కిసిగిరీటం పెట్టి కొబ్బరి పోసి అభిషేకించింది ఏనైతే ఏన్ని యెహోవా మిమ్మల్ని దీవించిన కాక. కమాన్ పెద్దోడు వేరా, పెద్ద మొనగాడు వేరా. దేవుని ఆజ్ఞలన్నీ నెరవేర్చేశానండి. మరి కేకలు రంకెలు ఎక్కడివి? అదండి నాకు అస్సలు తెలియదండి. జనులు వాటిని తీసుకొచ్చుంటారండి. 9వ వాక్యంలో ఏమని ఉంటుందంటే, సౌలును జనులను కలిసి, అదిగో కేకలు రంకెలు కొవ్వినెడ్లు బాగా కనెక్ట్ అవుతారు. ఏంటో సామాన్ అయ్యా ఈ సౌలా ఎక్కడ రా రంకెలు కేకలు కొవ్వినవి. ఆన్ ద స్పాట్ జనులు తీసుకొచ్చారని నాకు అస్సలు తెలియదండి అన్నాడు. మీకెందుకు చెప్పాలి, నాగార్జున సాగర్లో ఒక ఆంటీ ఉండేవారు. ఆంటీ పెద్ద ఆవిడ, ఆమె పేరు సుశీలమ్మ గారు. మనం గనక ఏమండి సుశీలమ్మ గారు అమ్మా అన్నారు, ఏంటి పాస్టర్ గారు మీరు అలా అంటారు? మరి ఏమనాలమ్మా, సుశాంటి అనొచ్చుగా, అంటే బాగోదమ్మా, అమ్మ అంటే ఎంత బాగుంది, లేకపోతే సుశాంటి అనొచ్చుగా. మా ఊళ్ళో మీరు ప్రార్థన పెట్టాలండి అంది. ఎప్పుడు? 20 ఏళ్ల క్రితం జరిగిన సంగతి. పెడదాంలే అమ్మ అది మరలాను పెడదాంలే సుశాంటి అంటే అబ్బా ఆమెకి ఎంత కమ్మగా ఉంటుందో మనం అంటే అదొక సాటిస్ఫాక్షన్ ఆమెకి. మేము అంత చిన్నపిల్లలమి వెళ్ళి అక్కడ లైట్లు కట్టి మైకులు పెట్టి ప్రార్థన పెట్టాం, పాటలు పెట్టాం. ఈలోగా వచ్చి అయ్యా కాఫీ తాగుతారా అంది.
తాగుతామమ్మా. మర్రా నువ్వు సిబ్బంది రండి, సిబ్బందిని సిబ్బంది అంటీళ్ళు, మీరు సిబ్బంది రండి అన్న. అరే సిబ్బంది రండి అన్న. నేను అనుకున్నా ఈ ఇల్లేమో అనుకున్నా, అమ్మ ఎక్కడ మన ఇల్లు మందా? ఆ పేటలో, ఆ పేటలో, ఆ పేట. ఎవడైనా ప్రార్థన పెట్టించుకుంటే ఇంట్లో పెట్టించుకుంటాడు, ఇంటి మీద పెట్టించుకుంటాడు, ఇంటి ప్రక్కన పెట్టించుకుంటాడు. ఏటర్ బాబు ఏకంగా నాలుగు కాలనీలు దాటిన తర్వాత అంతా నాకు అప్పుడే ఎరం కను టపి 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 నదిరింది. ఏటర్ ఇక్కడ పెట్టకుండా అక్కడ పెట్టారు. సిబ్బంది రెండు రెండు వెళ్ళు ఇంట్లోకి వెళ్ళడం వెళ్ళడం తలుపు తీసి, రాయ్ పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు, టీవీ కట్టేయండి రా అంది. అసలు ఆ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఆమె వెళ్తుంది, ఆమె వెనక నేను, నా వెనక సిబ్బంది. ఆంటీ గారేమో ద్వారబంధానికి సరిపడా ఉంది. లోపల ఏం జరుగుతుందో మనం తెలవట్లే. సరే పిల్లల్ని గదివి, రే పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు, టీవీ కట్టేయండి అని వంటగదిలోకి వెళ్ళింది. మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాం. పాప మా పిల్లలేమో టీవీ కట్టేయాలి, ఒక యనమండుగురు పిల్లలు టీవీ చూస్తున్నా. ఏడ్ర బాబు వీళ్ళ అమ్మగారి మాట కూడా లెక్క చేయట్లేదు ఏంటి, పిల్లల్ని అట్లు పెంచినట్టుంది వీడు అనుకుంటున్నా. ఈ లోపు వాడేవాడు సచ్చినోడు సిక్స్ కొట్టాడు. ఎవరాడు వాడేవాడు సిక్స్ కొట్టాడు. ఇక ఈ పిల్లలు కొట్టాడు సిక్స్ కొట్టాడు సచ్చినోడు అని నాకెక్కింది కోపం. ఏం చెప్పిందిరా మీ అమ్మగారు టీవీ కట్టే? ఆ పొట్టిది ఒకటి ఉంది అక్కడ పొట్టిది. ఇప్పుడు మీరు వచ్చారని మా మమ్మీ టీవీ కట్టేమంది. రాత్రి రెండింటి వరకు మా మమ్మీ కూడా చూసింది. ఏమంట, ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఇకేం మాట్లాడతావు ఆ పొట్టిదంతా మానుకున్నా. సరే ఇల్లంతా చూస్తున్నా, ఇల్లంతా భక్తురాలు కదా, ఆంటీ సుశా ఆంటీ పెద్ద నిలువుటార్థం ఒకటి ఉంది, నిలువుటార్థం దాని నిండా సినిమా స్టిక్కర్లు అతికిచ్చున్నాయి. రాగానే అడిగమ్మా, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినబడాలి, మీ ఇంట్లో వినబడలా టీవీలు రంకిలు. యెహోవా యందలి భయభక్తులు గలవారు పిల్లలు భోజనపు బల్ల చుట్టూ, మరి మీ ఇంట్లో ఏమో కలర్ టీవీ చుట్టూ జిల్లేడు మొక్కల్లా కూర్చున్నారు. అంతా రివర్స్గా ఉంది సబ్జెక్టు. ఇది ఇల్లా లేకపోతే మంగళ కొట్టమ్మా? సినిమా స్టిక్కర్లు, అసభ్యమైన బొమ్మలు, ఏంటమ్మా ఇవంటది? అరే నాకు తెలియదండి పాస్టర్ గారి, నానా కన్నా ఎప్పుడు అతికిచ్చారమ్మా? పిల్లలు అబద్ధం చెప్పరు, దేవుని స్వరూపులు కదా. మమ్మీ అది అతుక్కోపోతే నువ్వేగా బంకిచ్చింది అన్నాడు వాడు. ఈ పెద్ద భక్తురాలు మరి అట్లా చోట మేము వెళ్ళి సభలు పెట్టిన బూడిదలో పోసిన పన్నీరు తప్ప దేవునికి అసలు ఇంటి మీద పెట్టకుండా ఈ పేటలోకి వచ్చిందంటే ఏమనాలి? సౌలా ఎవరు తెచ్చా? అరే నా తెల్లదండి బాబు, ఈ కుర్రోళ్ళు ఎవరో తెచ్చేసారు. అరే కలిసి తెచ్చారని ఉంది అక్కడ. అయినా మా కోసం తెచ్చుకుంటాం ఏంటండి? నీ దేవుడైన యెహోవాకి. ఒరే మాట మారింది, పద్ధతులు మారాయి, క్రమం మారింది, నీ కౌంట్ డౌన్ మారింది. మాట వినుట శ్రేష్టమా, బలులర్పించడం శ్రేష్టమా? నీ ప్రవర్తనలో మారు మనసు రావట్లేదు కనుక నీ సింహాసనాన్ని దేవుడు స్థిరపరచాలనుకున్నాడు. నిలబడదు నా దేవుని ప్రియులారా. అనేక మంది ఆత్మీయుల కుటుంబాలు సాక్ష్యం లేక, వాక్యానుసారమైన జీవితం లేక, కట్టడలు, శాసనాలు, ఆజ్ఞలు అనుసరించి నడవ. అదే కీర్తనకారుడు అంటాడు, ఆహా నీ కట్టడలను అనుసరించి నా ప్రవర్తన స్థిరపడుంటే ఎంత బాగుండేది, నాకు అవమానం కలగకుండేది. బోయజ్ అంటారు, ఋతు నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరెక్కువగా బాగుందమ్మా. సో నీవు చెప్పినదంతా నీకు చేస్తాను. హల్లెలూయా. మన ప్రవర్తన దేవుని దృష్టికి యథార్థమై స్థిరపరచబడిన జీవితమే అయితే మనం ఏది చెప్పినా ఏది అడిగినా ప్రభు చేస్తారు చేస్తారు చేస్తారంతే. ఆమేన్. రెండో మాట కొరింథీ సంఘమా,
మిమ్మల్ని మమ్మల్ని క్రీస్తు నందు నిలిచి ఉండునట్లుగా అభిషేకించి స్థిరపరచిన వాడు పరిశుద్ధాత్ముడు. సంఘమా, మీరును నేనును క్రీస్తు నందు నిలిచి ఉండునట్లు మనల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు పరిశుద్ధాత్ముడు. ప్రిలారా, ఒక సేవకుడు, ఒక సంఘము, సంఘములోని విశ్వాసులు, సేవకులు క్రీస్తులో నిలిచి ఉండాలి. యోహాను మొదటి పత్రికలో నాకు తెలిసి, నేను నాకున్న జ్ఞాపక శక్తిని బట్టి ఒక 5 చోట్ల అనుకుంటున్నాను నిలిచి ఉండాలి. క్రీస్తు నందు నిలిచి ఉన్నవాడు, నిలిచి ఉన్నవాడు, నిలిచి ఉన్నవాడు, నిలిచి ఉన్నవాడు అని రాసుంటుంది. ఒక సేవకుడైనా, ఒక విశ్వాస అయినా క్రీస్తు నందు నిలిచి ఉండాలి. అందుకే ప్రభు అంటారు, నా యందు నిలిచి ఉండకపోతే ఆ తీగలు ఏరిపడేస్తాను. నేను ఎవని యందు నిలిచి ఉంటానో, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తారు. స్తోత్రం కలుగునుగాక. నాటబడి, అంటుకట్టబడి, వేరుపారి ఉన్నట్లయితేనే బహుగా ఫలిస్తారు. ఇంకా చెప్పాలంటే, ఎంత లోతుగా వేళ్ళు తన్నుతామో అంత ఏపుగా ఎదుగుతాం. హల్లెలూయా. ఎంత లోతుగా వేళ్ళు తన్నుతామో అంత ఏపుగా ఎదుగుతాం. వెట్ట కలిగిన భయపడం పొరపాటున, కాపు మానం సీజన్ అయినా అన్సీజన్ అయినా. ప్రిలారా, మిమ్మల్ని మమ్మల్ని స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడు. అభిషేకం ద్వారా కలిగే ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి. నా ఆత్మని వాళ్ళ మీద కుమ్మరిస్తాను, ఇక మీదట పరాజ్ముఖుడనై ఉండను. ఇంత క్రితం వాళ్ళు చేసిన అపరాధాలను బట్టి, అక్రమాలు బట్టి, పాపాన్ని బట్టి వాళ్ళకి ఎడముఖం పెడముఖంగా ఉన్నాను. చాలాసార్లు వాళ్ళని కొట్టాను, నష్టాన్ని కలుగు చేశాను, అయినా వాళ్ళు గుర్తించలేదు. ఇదిగో ఇక 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 వాళ్ళ మీద నా ఆత్మని కుమ్మరిస్తాను, పరాజ్ముఖుడనై ఉండక వాళ్ళ వైపు చూస్తూ ఉంటాను. ప్రిలారా, ఆ దైవ ప్రసన్నత మనం చూస్తూ ఉన్నప్పుడు మన గుండెల్లో ఎక్కడ లేని ఒక తృప్తి, ఆనందం, ఆశీర్వాదం ఇవన్నీ కలుగుతాయి. ఆయన ముఖ కాంతిలో రహస్య పాపాలన్నీ చెదరగొట్టబడతాయి. ఆయన ముఖ కాంతిలో మనకు ఒక నూతన జీవం కలుగుతుంది. ఇంత క్రితం ఆయన మనతో లేనప్పుడు, ఆయన మనల్ని చూడనప్పుడు, ఆయన ఎవరో మనకు తెలియనప్పుడు కలిగిన అనర్థాలు, అపజయాలు చాలా ఉన్నాయి. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ప్రకాశించను, వారు ఇక ఎన్నటికీ లజ్జింపకపోదురుగాక. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ప్రకాశించును, వాళ్ళ ఎముకలు లేత గడ్డి వలె. ఆమేన్. అందుకే యేసన గారు ప్రతి పాటలో మ్యాక్సిమం యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. హల్లెలూయా. ఆయన ముఖాన్ని చూస్తూ అభిషేకం ద్వారా కలిగే ఇంకొక మాట, తాను అభిషేకించిన వాళ్ళని ముట్టకూడదని, వాళ్ళకి హాని కలగకూడదని రాజుల్ని గద్దించాడట, అధికారుల్ని గద్దించాడట. కీడు కలుగు చేయకూడదని, హింసించకూడదని, ఏ విధమైన అనర్థం అభిషేకించబడిన వాళ్ళకి కలగకుండా. వాక్యానుసారంగా మనం గమనిస్తే, దేవుని బిడ్డలు అభిషేకించబడి ఉండగా వాళ్ళకు విరోధంగా ఎంతోమంది పెద్ద మనుషులు, ఇన్ఫ్లుయెన్స్ కలిగిన ప్రజలు, అధికారం కలిగిన ప్రజలు, ప్రభుత్వంలో ఉన్న ప్రజలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో చేయాలనుకున్నారు. పొరపాటును వాళ్ళని ముట్టకుండా,
బోయజ్ హెచ్చరిస్తున్నాడు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని, ఇదిగో ఆ యవనస్తురాలని పొరపాటును ఎవరు ముట్టకూడదు. అభిషేకించబడిన వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూరిటీ, సేఫ్ అండ్ సెక్యూరిటీ. శారమ్మను ఎత్తుకెళ్ళిపోయాడు ఒకడు, రాత్రంతా గొటకలు మింగుతున్నాడు, ముట్టుకుందామని దగ్గరకు వస్తాడు, ముట్టనివ్వట్లేదు దేవుడు. అభిమెలెక్ ఎందుకు ఎత్తుకెళ్ళావు శారమ్మని, అబ్బా ఆ అందాన్ని చూసి నాకు ఎర్రెక్కిపోయిందండి, ఏదిరా అప్పటికి ఆమె 90, దీన్ని అంటారు కొవ్వెక్కింది అంటారు చూడండి, కళ్ళ కళ ఏదో కాహరం అంటారు చూడండి, మరి ఆ వయసు ఎంతరా ముసలిదిరా 90 పిచ్చెక్కిపోయిందండి నా దగ్గర. మేబీ ముసలితనం ముందు మరలా మువ్వేసిందేమో సారమ్మ. వాడు అప్పుడు చూసి 70-80 ఫరో ఎత్తుకెళ్ళిపోయాడు, 90 ఈ దౌర్భాగ్యుడు ఎత్తుకెళ్ళిపోయాడు. నేను ఎంతకాలం మొత్తం మీద ఏదో చేద్దాం అనుకున్నాడు, ముట్టనివ్వలేదు దేవుడు పొరపాటున. అభిషేకించబడిన వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూరిటీ. దేవునికి స్తోత్రం కలుగునగాక. శద్రక్ మేషక్ అభెద్నెగోలు వాళ్ళ తల వాసన కూడా రాలేదంట వాళ్ళ తల. ఇందులో మూడోది, ఇంతవరకు అభిషేకించబడ్డ వాళ్ళకి అన్యజనులు కీడు కలప చేయకూడదు. ఇప్పుడు చెప్తున్నాను, అభిషేకించబడిన వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు కీడు చేసుకోకూడదు పొరపాటున. మీరైనా వేదిక మీద ఉన్న మేమందరం అయినా, మనం అందరమి ఒక్క ఆత్మ చేత అభిషేకించబడి ఉన్నాము. ఈ ఒక్క ఆత్మ చేత అభిషేకించబడిన మనం ఒకళ్ళకు ఒకళ్ళు పొరపాటును కీడు కలుగు చేసుకోకూడదు పొరపాటున. పరిస్థితులు ఎంత రెచ్చగొట్టినా కీడు కలుగు చేసుకోకూడదు పొరపాటున. దావీదుని నిలవనెడ లేకుండా కుటుంబానికి దూరం చేశాడు, భార్యాపిల్లలకు దూరం చేశాడు, సొంతోళ్ళకు దూరం చేశాడు, గ్రామాన్ని వదిలిపెట్టి ఆ లోయ నుంచి ఈ లోయ నుంచి ఆ లోయ, ఆ కొండ నుంచి ఆ కొండ, చివరికి ఈ దేశం నుంచి ఆ దేశం, దేశ దెమ్మరణ చేశాడు సౌలు దావీదుని. ఒకనొక రోజున ఇదిగో గుహలో ఉన్నాడు సౌలు, శంఖాన్ని వృత్తికి వచ్చినాడు. దావీదుతో ఉన్నవాళ్ళు అన్నారు, దావీదు, దిస్ ఈజ్ ద డే. ఏం పాడరా మీరు, ఎట్లా తయారయ్యారంటేనే నానా పులి వచ్చేట్టు అయిపోయారు. పాడితే స్టడీ అంటాడు, పాడకపోతే మొగోళ్ళు అంటారు. తెలుగులో పాడండి, లేకపోతే ఈ దినం శృతి ఏది, ఎరికో గోడలు కోల్చడానికి మీ ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళాల, అవి మా మీద పడి మేము చచ్చుతాం. శృతి ఏది, అందుకే అక్కడ చెప్పేది ఏకస్వరం అనేది కొంత, అంటే వేరే విధంగా అనుకోకండి. మేమేమో కృపామయుడా నీలోనా అని అంటావా, ఎక్కడి నుంచో ఒక అపశృతి కృపామయుడా నీలో, అబ్బా ఎరుకో గోడలు మా మీద పడతాయిరా. ఏకస్వరం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దావీదుతో ఉన్నవాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. నీ కుటుంబానికి దూరం చేసిన శత్రు ఉన్నాడు అక్కడ, నువ్వు కత్తి సాగు చేయాల్సిన అక్కర్లేదు, ఈట ఎత్తుకెళ్లాల్సిన అక్కర్ ఏం లే, గుహ మీదకి వెళ్ళి ఈట తీసుకెళ్ళి ఒక్కసారి అలా వదిలే, ఇక్కడ దిగి లోపల నుంచి దిగి భూమిలోకి దిగిపోతే అంతే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన సుదినం, వేసేయి. వేసేనా? వేసేయి.
వేసేస్తే అట్లా మేమున్నాంగా వేసేయి అంతేనంటారా? లేకపోతే నిన్ను దేశమరణం చేస్తాడు వాడు, నీ ద్వారా దయ్యం పోయింది ఆడికి, అయినా రెండుసార్లు చంపాలనుకున్నాడు. దిస్ ఈస్ ద డే. ఏసై ఏసై ఏసేనా ఏసై ఏసేద్దామని వెళ్ళాడు. వెళ్ళి వస్త్రపు చెం కోసి వెనక్కి వచ్చేసా. వేసావా? ఎయిలా మరేం చేసా? వస్త్రపు చెం కోసుకో. అద్దమ్మ ఉన్నట్టున్నావు, మరలా దొరుకుద్దా ఛాన్సు? ఎందుకు? నో, యెహోవా చేత అభిషేకం నొందిన వానికి నేను కీడు చేయని పొరపాటు. ఒక రాజనీతి, రాజనీతి ఒకవేళ దావీదు గనక ఆ పని చేసి ఉంటే, ఇదిగో రెచ్చగొట్టిన వాళ్ళందరూ వచ్చి అమ్మో వేసేసావా దావీదను వేసేసావా, మీరేగా వేసేమంది అన్న, మేము నిన్న గాఘమోన మతంలోకి దిగిన వాళ్ళం, నిన్న గాఘమోన భక్తిలోకి దిగిన వాళ్ళము, నువ్వేమో ఓం ప్రథం నుంచి ఉన్నావు. ఏ ప్రథం అది? ఇక్కడికి శుభప్రథం అంటే తెలియదు కానీ ఇక్కడ ఓం ప్రథం ఒకటి అన్న. నిన్న గాఘమోన భక్తిలోకి దిగిన వాళ్ళు మేము వేసామంటే వేసేస్తావన్నా అన్న, ఎంత ఫోన్ చేసావన్నా చెప్పేసావా, టీవీ నైన్ వాడికి ఫోన్ చేయండి రా. ఓం అన్న చిన్నప్పటి నుంచి యెహోవాయే నా పొట్టడం, పొట్టడమే పాటల్లో పుట్టావు కదా నువ్వు, మేము వేసామంటే వేసేసావన్నా. ఇట్లాంటోళ్ళు మనతో ఉన్నవాళ్ళు, నా మాట వినండి, మనతో ఉన్నవాళ్ళు చెప్పిన మాట వినకండి, వినకండి, వినకండి. అలాగని మీ మనసు చెప్పినట్టు వినకండి, అది పెద్ద దుర్మార్గమైంది. లోకస్తులు చెప్తారు, నీ మనసు చేతి చెప్తే అసలు ఉంటేగా, అది అసలు ఉంటేగా. మనస్సు చెప్పినట్టు మనం వినకూడదు. మనస్సు అనే నడుముని పరిశుద్ధాత్ముడు కట్టున్నాడు. దేవుని ఆలోచన చొప్పున మనం చేయాలి. హల్లెలూయా. ఈరోజు మనల్ని రెచ్చగొట్టిన వాళ్ళే మరుసటి రోజు మనల్ని వేధిస్తారు. చిన్న మాట చెప్తా, ఏసన్న గారు ప్రార్థన చేసి ఓ చోటకి సేవకు పంపించారు నన్ను. అది మొదటి రోజు ఆరాధన. నేను ప్రార్థన ప్రారంభించి చూస్తూ ఉన్నా, కొత్త నాకు, దిక్కులు చూస్తున్నా, దిక్కులు చూస్తున్నా, ఎంతమంది వచ్చారా, ఎంతమంది వచ్చారా. ఈలోగా ఒక ఆంటీ, తెలుసా మీకు, ఒక ఆంటీ వచ్చి కూర్చొని కూర్చోవడం కూర్చోవడం ఏం చేస్తాం, మోకరించి కళ్ళు మూసుకొని చేతులు ఇటు పట్టుకొని ఇటు పట్టుకొని ఇటు పట్టుకొని ఎటో పట్టుకొని ప్రార్థన చేసుకుంటాం. ఈ ఆంటీ రావడం నేను అనుకుంటున్నా, ఎక్సర్సైజ్ ఇంట్లో చేయకుండా టైం లేదని వచ్చేసి ఇక్కడ చేస్తున్నట్టుందే. కొంతమంది ఉంటారు, కొంతమంది ఉంటారు, అది పని మాట ఉండదు, ఎవడు తినమన్నాడు అంతా తిని, ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ, తెలుగులో చెప్పుకున్నావా, కొవ్వు ఎక్కువైపోతుంది అని మీరు అఫీషియల్ కొలెస్ట్రాల్ అంటున్నారు, డాక్టర్లు నడవమన్నారు, వాళ్ళని నడక చూడాలి ఉదయాన్నే, అబ్బో ఆపసోపాలు ఏకారంగా నడుస్తుంటారు, ఎక్కడ పడితే అక్కడ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి. కొంతమంది అసలు వాళ్ళు నడవలేక డోబర్ మీద కుక్కను కొనుక్కుంటారు, ఇక వీళ్ళు నలిసే పనిలే, ఇటు దాన్ని పట్టుకుంటే చాలా కుక్క ఎలాకపోతా ఉంటుంది. ఇక వీళ్ళు నడిచే పని లేదు, ఇక కుక్క ఎలాకపోతా ఉంటుంది. ఎవడు తినమన్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఎవడు పెంచుకోమన్నాడు. సరే పాప ఈ ఆంటీ వచ్చేట, నేను అనుకుంటా ఎరే ఎక్సర్సైజ్ చేస్తుంది ఏంట్రా ఆంటీ, మొత్తం మీద ఒక ఆమె వచ్చి కూర్చుంది పక్కన. ఈ ఆంటీ అంటుంది, అమ్మ సిస్టర్ కూర్చు పక్క జరగమ్మ. ఎందుకంటే ఖాళీగా ఉంది ఇక్కడ. కొంచెం జరుగమ్మ. ఏ మీకు రిజర్వేషన్ సీటా ఇక్కడ? ఫ్యాన్ ఇక్కడే ఉంది, ఇక్కడే కూర్చుంటా. ఓకే. ఏ మీ స్థలమా ఇక్కడ? వద్దు మాట్లాడుతూ ఇటు ఒక ఆపించి కూర్చుంది, ఇవి చెప్పింది. కొంచెం జరుగమ్మ, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఏంటి మీ ఇల్లా ఇక్కడ? వద్దు.
ఇక నేను స్టార్ట్ చేసే పాటలు పాట స్టార్ట్ చేసి ఇక తిరిగి మామూలేగా నేను పాడితే ఇక మామూలేగా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన జరుగుతాం. ఈమెకు ఆత్మ వచ్చింది. వాస్తవంగా ఈమెకు ఆత్మ వస్తే అరకరం కావాలి. వీళ్ళు కొత్తవాళ్ళు. ఏక ఆమెకు ఆత్మ వచ్చి ఆమెకు ఆత్మ వచ్చిందంటే మనకులాగా ఎగరదు. అది కొట్టి 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 మొత్తం వాళ్ళందరికీ పళ్ళు రాలిపోయినాయి. మొత్తం మీద కోటం అయిపోయింది. కోటం అయిపోయిన తర్వాత ఇళ్ళు లోపల లోపల పళ్ళు రాలిపోయినాయి. ఆంటీ గారు ఇలా జరుగుతుందని మీరు ముందు చెప్పచ్చు కాంటి. అమ్మా నేను 2 సార్లు చెప్పాను కదమ్మా, 3వ సారి చెప్పచ్చు కదా. దేవుని ఆత్మనరులతో ఎల్లప్పుడూ దేవుని ఆత్మనరులతో ఎల్లప్పుడూ 2 సార్లు అనట, 3వ సారికి పళ్ళు రాలిపోయినా ఒక్కొక్కడికి. ఇది ఈ ఆంటీకి ఆత్మ వచ్చిందంటే అరకరం కావాలి. అయితే ఈయన చేసే పని ఏంటంటే ఎవరు వచ్చి ఏది చెప్పినా ఎవరికి ఏదన్నా చేయమంటే మొదటి చేసేస్తుంది. చేసిన తర్వాత వాళ్ళు వచ్చి అంటారు, ఆంటీ గారు మేమైతే నిన్నగా మొన్న ప్రభువులోకి వచ్చాం, మొన్న బాడీ సంబంధం, నీకేం ఆత్మ వచ్చింది అరకరం ఎగిరిపోతావు, నువ్వు అటు చేయొచ్చా అంటే నాకేం తెలుసమ్మా, మీరు చెప్తేగా నేను చేసింది. కీడు చేయకూడదు, కీడు చేయకూడదు. సేవకులు కూడా ఒకరికి ఒకరు కీడు చేసుకోకూడదు. హొసన్న వాళ్ళని గురించి పెద్ద అప్రతిష్ట ఒకటి ఉంది. హొసన్న వాళ్ళని పిలిస్తే వాళ్ళ సంఘాలన్నీ సంఘాలను దోచేసుకుంటారు. దాచేసుకుంటూ ఎందుకు దోచుకుంటూ దాచుకుంటూ ఏం దాచుకుని ఎక్కడికి తీసుకెళ్తావండి చెప్పండి, నాకు అర్థం కావట్లే. పిచ్చి మాటలు పిచ్చి పనులు కాకపోతే దేవుని ఆత్మ మనల్ని స్థిరపరిచింది. ఒక్క కుటుంబంగా ఒక హోలీ ఫ్యామిలీగా మనల్ని స్థిరపరిచింది. దాన్ని మనం కాపాడుకోవాలి. ఆమెన్. క్లుప్తంగా కీవర్డ్స్ మాత్రమే చెప్పేస్తున్నా. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరిచి మా కార్యములు సఫలపరచుదుగాక. ఈ రాత్రి మీ వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబాల్లో మీలో సమాధానం లేక ఒకవేళ మీరు మానసికంగా కురిగిపోయి రాత్రి నా ప్రభు చెప్తున్నారు, నేను మీకు సమాధానాన్ని స్థిరపరుస్తాను. నిన్న చెప్పాను కదా నిలవ నిడ లేకుండా చేసిన ఇస్సాకును వెళ్ళగొట్టి వెళ్ళగొట్టి వాళ్ళే వచ్చి సమాధాన పడ్డారు, లోబడి ఉన్నారు వాళ్ళకి. అలాంటి ఒక సమాధానాన్ని ఈ సభల ద్వారా దేవుడు మీ ఒక్కొక్కరికి అనుగ్రహించనుగాక. సమస్త జ్ఞానానికి మించిన నా దేవుని సమాధానం మీ వ్యక్తిగత జీవితాన్ని మీ కుటుంబాలను సంఘాలను పరిపాలించునుగాక. తెసలోనికి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం, 2 Thessalonians 3:3, బట్ ద లార్డ్ ఈజ్ ఫైత్ఫుల్ హూ షాల్ స్టాబ్లిష్ యూ కీప్ యూ ఫ్రమ్ ఈవుల్. ప్రభు నమ్మదగిన వాడు కీడులో నుంచి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఎక్కడి నుంచి వస్తుంది కీడు? పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, కజకిస్తానా, ఏ ఇస్తాను? ఎక్కడి నుంచి వస్తుంది కీడు? ప్రభు నమ్మదగిన వాడు కీడులో నుంచి మిమ్మల్ని, దుష్టత్వం కీడులో నుంచి తప్పించి. కీడు అనేది బహుభయంకరమైన ఒక అనుభవం. యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించారు. 7-8 పాయింట్లు ఉంటాయి అక్కడ. అంతే, పరలోకమందున్న మా తండ్రి మీ నామ పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము చెప్పరే చేయండి, పరలోకమంది ఎలాగో భూమి మీద అలాగో, మా రుణస్తులు మేము క్షేదించిన ప్రకారం మా రుణమాఫీలు, పాప మా ఆయన రుణమాఫీ చేద్దామన్నాడు, మరి కుదరట్లే మన నాయుడు గారికి, ఏం చేద్దాం? మరి మీరు తక్కువ తీసుకున్నారు అప్పులు చెప్పండి. ప్రస్తుతానికి రాష్ట్రం పరిస్థితి కుర్తిలో పాటు ఎలుకలాగా తయారైంది. రుణమాఫీ అంటే ఎట్ట కుదురుతుంది? మా అప్పులు మేము క్షమించినట్టు మా రుణాలు మీరు, మా అందిన ఆహారం మాకు ఇవ్వండి. ఆయన కీడులో నుంచి మమ్మల్ని, ఎన్ని పాయింట్లు?
మహా అంటే ఒక 6-7 పాయింట్లు ఉన్నాయి. ఆ 6-7 పాయింట్లలోనే కీడులో నుంచి మమ్మల్ని తప్పించండి తప్పించండి తప్పించండి. ఎంత ప్రాముఖ్యం కాకపోతే ఆ పదాన్ని నేర్పించారు ప్రభు. 3 రకాల కీడు. 1 తోబుట్టువులు, 1 తోబుట్టువులు లేక స్వజనులు, 2 చేస్తున్న ఉద్యోగంలో కీడు, 3 మహిమ కలిగిన పరిచర్యకు విరోధంగా కీడు. 3 కీడులు. యోసేపు అంటారు 50:20 అన్నలారా మీరు నాకు చాలా కీడు చేశారన్న. వీళ్ళెవరు? ఒక్క తల్లిదండ్రుల రక్తాన్ని పంచుకు పుట్టిన వాళ్ళు, ఒక్క తల్లిదండ్రుల రక్తాన్ని పంచుకు పుట్టిన వాళ్ళు. సొంత అన్నలు యోసేపుకి కీడు కలుగు చేశారట. హేబెల్, మీ అన్న నీ మీద పడి కొట్టి చంపుతాడు, పరిగెత్తచ్చు కదరా అని. నాకేటి తెలుసు, మన నన్ను చంపి పాతేస్తాడని నాకేటండి, నాకేటి తెలుసండి. మరి వాడు చంపేస్తాడు నన్న, శత్రువు అయితే పారిపోయి ఉండేవాడిని మా అన్నవాడు. సొంత అన్న, ఒకే తల్లిదండ్రుల రక్తాన్ని పంచుకు పుట్టాము. ఈ రాత్రి ప్రభు చెప్తున్నారు, ఒకవేళ మీ తోబుట్టుల ద్వారా ఏదైనా కీడు రాబోతుందేమో, నా ప్రభు వాటిలోంచి తప్పించి కృపలో మిమ్మల్ని స్థిరపరచునుగాక. లాబాన్, లాబాన్ 7 రోజులు వెంటాడాడు దా యాకోబుని. శత్రువు 1-2 రోజులు 3 రోజులు వెతికి దొరకలేదని వదిలిపెట్టాడు. సంపూర్ణంగా వెతికి 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 దొరికేంత వరకు వెతికి పట్టుకుంటాడు మనల్ని సాతాను గాడు. 7 రోజులు సంపూర్ణంగా వెతికి పట్టుకున్నాడు. తన ఇంటి వాళ్ళని, బంధువుల్ని, 2 లారీలు జనాన్ని తీసుకొచ్చాడు ఒక్కని కొట్టాకి. వచ్చి ముక్కు మీద వేలు పెట్టి అంటాడు, జాకబ్ నీకు కీడు చేయడం నాకు బాగా చేతనవుతుంది, నీకు హాని చేయడం, నీకు కీడు చంపేసేవాడిని నేను, నాలాంటి మధ్యవర్తి అన్నాడు. వాడు చంపేస్తే నీ ఇద్దరు కూతుర్లు విధవరాళ్ళు అయిపోతారు. వాళ్ళు అయిపోయినా పర్వాలా, వాడు చచ్చిపోవాలా? వీడు ఏదో వీడు కూతుర్లు విధవరాళ్ళు అయిపోతారా, వాడు యాకోబు చస్తే అంట, అయినా పర్వాలేదు వాడు చంపేయాలి. ఎంత కీడో చూడండి, ఇది ఎంత కీడో చూడండి. ఒక్కసారి దావీదు సౌలు దగ్గర ఆయుధాలు మోసే ఆమ బేరర్, ఒక గన్ మ్యాన్. సౌలు దావీదుకి కీడు కలుగు చేస్తానే ఉన్నాడు, కలుగు చేస్తానే ఉన్నాడు, కలుగు చేస్తానే ఉన్నాడు. అదే సౌలు అంటాడు, నాయనా దావీదా, నేను నీకు అపకారాన్ని తలపెట్టి కీడు చేస్తానే ఉన్నావు, నీవు మాత్రం నాకు ఉపకారం చేస్తానే ఉన్నావు, నీ సింహాసనం స్థిరపరచబడుతుంది. నాయన చేసే ఒక చిన్న ఉద్యోగంలో ఏకంగా రాజే రాజే దావీదు అంటాడు, నాయనా నా తండ్రి సౌలా, మిన్నల్లి లాంటివాణ్ణి, చచ్చిన కుక్కలాంటి వాణ్ణి నన్ను ఎందుకు తరుముతున్నావు నా తండ్రి. ఏకంగా రాజ్యాన్ని వదిలిపెట్టి, సింహాసనాన్ని వదిలిపెట్టి, జనాన్ని వదిలిపెట్టి, ప్రపంచాన్ని వదిలిపెట్టి ఒక్క దావీదును చంపడానికి కంకణం కట్టుకున్నాడు. ఒక్క వ్యక్తి కోసం ప్రభుత్వమే రివర్స్ అయింది దావీదుకి విరోధంగా. దానియేలు ఒక ఉద్యోగం చేస్తున్నాడు, ఫినాన్షియల్ మినిస్టర్. దానియేలు మీద ఏదైనా కీడు చేద్దామని ప్రధానమంత్రి మొదలుకుని పాకీజా వరకు యాకమయ్యారు. ప్రధానమంత్రి మొదలుకుని పాకీజా వరకు యాకమయ్యారు దరిద్రులు ఒక్కడి మీద కీడు కలుగు చేద్దామని. చేసే ఉద్యోగంలో ఆఖరిగా మహిమ కలిగిన పరిచర్యకు విరోధంగా కీడు. తిమోతి పత్రికల పౌలు అంటారు, తిమోతి అలెగ్జాండర్ అనే కంచరోడు నాకు చాలా కీడు చేశాడు. బతికి బాగుపడ్డానికేనా వాడు? అలెగ్జాండర్ అనే కంచరి వాడు, గాడిద బుద్ధులు వాడికి నాకు చాలా కీడు చేశాడు. పౌలెవరు? పౌలెవరండి? రోడ్డు ప్రక్కన మార్జిన చిన్న చర్చి కట్టుకున్నవాడా? పౌలెవరు? సైన్స్ తెలుసుకొని సమజిల్లారా? పౌలెవరు? చిన్న సేవకుడు, చిన్నోడా? అప్పటికే కొన్ని 100 సంఘాలు స్థాపించాడు. మలాటి యవనస్తులు కొంతమంది 100 మందిని ప్రభు సేవ కొరకు లేపినవాడు. నడికట్టు తగిలితే చచ్చిన వాళ్ళు లేస్తున్నారు, చేతి రుమాలు వేస్తే రోగాలు బాగైపోతున్నాయి. క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవడు చెప్పలేదు ఆ మాట, అంతటి మహిమ కలిగిన పరిచర్యకు విరోధంగా భయంకరమైన కీడు కలుగు చేస్తున్నాడు వాడు.
ఎవరివాడు ఎవరివాడు? ఒకప్పుడు వీధి సువార్తల్లో పౌలుతో పాటు ఉన్నవాడు, ఒకప్పుడు పౌలు మినిస్ట్రీలో సేవ చేసినవాడు, ఒకప్పుడు పౌలుతో పాటు అద్భుతాలు చేసినవాడు, ఒకప్పుడు పౌలుతో పాటు రాత్రి మగలు తిరిగినవాడు. లోకాన్ని స్నేహించాడు దేమాలాగా, మరి ఎటు వెళ్ళాడో దేమా అటు వెళ్ళాడు, ఎందుకు రివర్స్ అయ్యాడు? మహిమ కలిగిన పరిచర్యకు విరోధంగా కీడు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుని ద్వారా స్థాపించబడినదైతే సర్వ ప్రపంచం ఏకమైన మట్టి కొట్టుకోబోతారు యేసు నామములో. రోషము కలిగిన దేవుడు మన దేవుడు, రోషము కలిగిన దేవుడు మన దేవుడు, రోషము కలిగిన దేవుడు మన దేవుడు. పౌలు అంటారు తిమోతి వారి సంగతి కాస్త జాగ్రత్త అని సాతానికి అప్పచెప్పి దేవుడు చూసుకుంటాడు ఆ సంగతి. ఈరోజున బలమైన దేవుని రాజ్యం వ్యాప్తి చెందకుండా అన్యజనులు ఆటంకాలు పరుస్తున్నారంటే వాళ్ళలో ఉన్న మతము మతము మతం అనే మదం మదం మతము మతము మతం అనే మదం ఎక్కి మారణకాండ చేస్తారు వాళ్ళు. వదిలిపెట్టండి, క్రైస్తవ సామ్రాజ్యంలో కూడా ఇలాంటి కీడు కలుగు చేసుకునే వ్యక్తులు, ఆ సేవకుడి విరోధంగా, ఈ సేవకుడు ఈ సేవకుడికి విరోధంగా ఏర్పరచబడిన వారిని సహితం మోసపూర్చే భ్రష్టులు, భ్రమపరిచేవాళ్ళు. వాడి పేరు పాస్టర్ భ్రమ. ఎవరాళ్ళు? గలతీ సంఘమా, మీరు ఇంత త్వరగా తిరిగిపోతారని కల్లో కూడా అనుకోలేదు. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? వాడి పేరు పాస్టర్ భ్రమ, పాస్టర్ కలవర్. ఏం పేరు? వాడి పేరు. ఎవడు మిమ్మల్ని కలవర పెట్టాడు? పాస్టర్ కలవరా, పాస్టర్ కలవర ఒకడు, పాస్టర్ భ్రమ ఒకడు. భ్రమపరుస్తూ ఉన్నారు, భ్రమపరుస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, మహిమ కలిగిన సంఘం ప్రభు రాకడకు సిద్ధపరచబడుతూ ఉంది. యూనివర్సల్ చర్చ్. ఆఖరిగా ఒక్క మాట చదువుతారు, ముగించేస్తున్నాను. యెషయా గ్రంథం 2:2 చదువుతారు. అంత్య దినములలో పర్వతముల పైన, యెహోవా మందిర పర్వతం మీద, పర్వత శిఖరం మీద, కొండల కంటే ఎత్తుగా యేసు నామములో ఈ ప్రాంతపు మండలాల్లో ఉన్న సంఘాలన్నింటికంటే యేసు నామములో బెరాకా అపోస్టలిక్ చర్చ్ దేవుడు ఉన్నతంగా హెచ్చించి కొండల కంటే ఎత్తుగా స్థిరపరచును గాక. యేసు నామములో ఈ మాటలు నా దేవుడు స్థిరపరచును గాక, స్థిరపరచును గాక, స్థిరపరచును గాక.